శ్రీ శార్వరి నామ సంవత్సరం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మార్గశిర మాసం శుక్లపక్ష చతుర్దశి ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది తర్వాత పౌర్ణమి ఉంది ఈరోజు మృగశిరా నక్షత్రం కలిసి ఉంది అందులో మృగశిరా నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది అంటే ఈరోజు రాత్రికి పౌర్ణమి ఉంది రేపటి సూర్యోదయ సమయానికి పౌర్ణమి తేదీ ఉంది అందువల్ల జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రేపు మార్గశిర పౌర్ణమి కానీ ఈరోజు రాత్రి మనకి మృగశిరా నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పౌర్ణమి ఉన్నట్టుగా తెలియజేస్తున్నాను అందువల్ల ఈరోజు ఇరవై తొమ్మిది సూర్యోదయానికి చతుర్దశి ఉన్నందున ఈరోజు మనం చేసుకునేటువంటి నిత్య కర్మలలో ఈరోజు మార్గశిర శుక్ల చతుర్దశినే స్వీకరించాల్సిందిగా తెలియజేస్తున్నాను అయితే మార్గశిర శుక్ల పక్ష చతుర్దశి రోజు అందులో రోహిణి మృగశిరా నక్షత్రాలు కలిపి ఉండడం వల్ల ఈ సమయంలో విశేషించి మహావిష్ణువుని ఎవరైతే ఆరాధిస్తారో మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అనుకున్న ప్రతి పని నెరవేరుతుంది దీనికి కారణం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి చంద్రుడికి రాశి వృషభ రాశి వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు రోహిణి మృగశిర ఈ రోహిణి మృగశిర కృత్తిక రోహిణి మృగశిరలో ముఖ్యంగా రోహిణి నక్షత్రం అంటే చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటి నక్షత్రం మృఖశిర నక్షత్రంలోనే మనకి మార్గశిరమాసం ఏర్పడుతుంది కాబట్టి ఈ వృషభ రాశిలో చంద్రుడు ఉన్నటువంటి ఈ రోజులు ఏవైతే ఉన్నాయో మనసుకి సంబంధించినటువంటి మనసుకి చాలా విశేషమైనటువంటి రోజుగా ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈ సమయంలో మనసు బాగా లగ్నం అవుతుంది ఈ సమయంలో చేసేటువంటి అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో చేసేటువంటి జపాలు హోమాలు పూజలు వ్రతాలు చాలా కోటి రెట్ల పుణ్యఫలం ఇస్తుందని మన శాస్త్రం తెలియజేస్తుంది అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత పఠించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ముఖ్యంగా మహావిష్ణువుని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మనసు లగ్నమై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మహావిష్ణువుని ఆరాధించి పూజించినట్లయితే సత్ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్ శాస్త్రపరంగా ఇది చాలా విశేషమైనటువంటి రోజు అని ఈరోజు హోమాలు వ్రతాలు పూజలు చేయడం మహావిష్ణువుని ఆరాధించడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది మనసు లగ్నమై ఉంటుంది మనకి జ్ఞానం కలిగేటువంటి రోజు అలాగే మోక్ష సాధులకు మోక్షానికి ప్రయత్నం చే చేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా జ్ఞానసిద్ధి కలగాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సమయం ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు సిద్ధిస్తాయి లాభిస్తాయి ఫలం మనకి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లభిస్తుంది